హాయ్, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మీ సైలాస్ కిచెన్ మీ అని ఎందుకంటున్నానంటే కామెంట్స్ వెళ్ళి అలా వస్తుందండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే కేవలం చూడటమే కాకుండా చేసి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ అందుకనే మీకోసం ఇవాళ డబుల్ బునాన్జా, సూపర్ డూపర్ యమ్మీ హిట్, సూపర్ హిట్, బొమ్మ హిట్ టైప్లో ఉన్న రెసిపీస్ తీసుకొచ్చాను. అది కూడా పర్ఫెక్ట్ ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై అంటే ఇట్లా చేయాలండి అనిపించే ఆలూ ఫ్రై, దొండకాయ ఫ్రై ఒకటి, రెండు కూడా సూపర్గా ఉన్నాయి. వన్ బై వన్ ఆపకుండా చూసేసేయండి. ఈ ఆలుగడ్డ ఫ్రై దేంతో అంటే నువ్వుల కారంతో మనం చేయబోతున్నాం, మీరు చూడబోతున్నారు. అండ్ ఫస్ట్గా దీనికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కారం తయారు చేసుకుందాము. దానికోసం నేను ఒక 3 ఇంచెస్ ఆఫ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. దీన్ని లైట్గా వేయించడం స్టార్ట్ చేశాను. ఎండు కొబ్బరి కొంచెం లేట్గా వేగుతుంది కాబట్టి దాన్ని ముందుగా వేసాను. గిన్నె బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ టైంలో 1.5 మినిట్ అయింది ఎండు కొబ్బరి వేగబట్టి. ఇది పూర్తిగా వేగిందని అనిపించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసేస్తున్నాను. దీన్ని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేద్దాం. చాలు, స్టవ్ కట్టేశాను నేను. స్టవ్ కట్టేశాక కూడా పెంక మీద ఉన్న వేడితోటి నువ్వులు వేగిపోతాయి. గరిటెతోటి ఇట్లా తిప్పటం మర్చిపోవద్దు, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇది వేసి ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇప్పుడు మన తాలింపు కోసం ఈ గిన్నెలోకి నేను ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ పూర్తిగా కాకుండానే నేను 1 టీ స్పూన్ ఆఫ్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు వేసేస్తున్నా, 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసేస్తున్నా, అండ్ 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇవన్నీ 1 బై 1 వేస్తున్నాను, టైం ఇవ్వట్లేదు నేను వేగటానికి కావాలని. అండ్ ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో ఆలుగడ్డ వేసేస్తున్నా. ఆలుగడ్డ ముక్కలు పసుపు నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే సాఫ్ట్వన్ అవుతాయి అండ్ కలర్ మారకుండా ఉంటాయి. నేను తాలింపు గింజలు ఇందుకోసం వేగనివ్వలేదు, ఎందుకంటే ఈ క్షణం నుంచి ఆలుగడ్డలతో పాటు తాలింపు కూడా వేగుతూనే ఉంటుంది కాబట్టి. స్టార్టింగ్లో నేను తాలింపు వేయగానే అన్ని వేసేస్తూ వచ్చాను. కూర ఉడుకుతున్నంతసేపు తాలింపు కూడా ఉడుకుతూ వేగుతూ ఉంటుంది. ఆలుగడ్డ వేయగానే నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. పసుపు వెంటనే వేయటం వల్ల ఆలుగడ్డ మంచి కలర్ వచ్చేటట్టు బాగా వేగుతుంది. ఇది ఇలా వేగుతూ ఉంటే నేను ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 3 టు 4 మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనిస్తూ వేగనిద్దాం. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతుండండి. ఇది పక్కా క్రిస్పీ డీప్ ఫ్రై కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగనివ్వండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పటి నుంచి ఫ్లేమ్ సిమ్లో పెట్టేశాను. వావ్, మన ఆలుగడ్డ డీప్ ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది. టోటల్ 7 మినిట్స్ నుంచి ఉడికింది, వేగింది. ఇది ఫస్ట్ 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, సెకండ్ 3-4 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. అండ్ ఈ టైంలో నేను పచ్చిమిర్చి వేసేస్తున్నా, 5-6 పచ్చిమిరపకాయలు. అండ్ మన కరివేపాకు కూడా మెత్తగా తరిగి కరుపుతున్నాను, సో దట్ బాగా వేగుతుంది అండ్ పిల్లలకి తీసి పక్కకు పెట్టడానికి లేకుండా మంచిగా కర్రీలో కలిసిపోతుంది. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రైడ్ ఆనియన్స్, వెరీ లిటిల్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇది ఒక చిన్న ఉల్లిపాయ అన్నట్టు. ఫ్రైడ్ ఆనియన్ అంటే మనం ఆయిల్లో ఫ్రై చేసి ఇలా ఆనియన్స్ పెట్టుకుంటే, ఇలా ఫ్రైస్లో లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ దీన్ని క్రష్ చేసి వేసేస్తున్నాను. అండ్ ఇందాక మనం తీసి పెట్టుకున్న కారం ఇది, దాన్ని కూడా ఇట్లా వేసేస్తున్నాను. ఇప్పుడు అడుగును ఉన్న ఆయిల్ సహాయంతో ముక్క చుట్టూ ఇది కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ టైంలో నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. కొత్తిమీర వేసేస్తున్నా.
ఇది కొంచెం చల్లారనిచ్చాక ఒక్క నిమిషం చల్లారాక ఉప్పు కలుపుదాం. అలా చేయటం వల్ల ఆలుగడ్డలో ఉన్న క్రిస్పీనెస్ని కాపాడగలుగుతాం. ముందే ఉప్పు వేసేస్తే ఆలుగడ్డ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇది క్రిస్పీగా ఉంది. ఒక్క నిమిషం పాటు చల్లారాక చివరిగా నేను 1 టీ స్పూన్ ఉప్పు చల్లేస్తున్నాను. దీనివల్ల ఆలుగడ్డ లోపలికి ఉప్పు ఎలా వెళ్తుంది అనే ఆలోచన మీకు రావచ్చు. మనం ఫస్ట్ ఆలుగడ్డను కట్ చేసినప్పుడు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాం. అప్పుడు ఆలుగడ్డ ఉప్పును పీల్చుకుంటుంది ముక్కకు సరిపడా. అండ్ ఇప్పుడు మన కోటింగ్కి సరిపడా ఉప్పుని మనం చివరిగా చల్లాం. అండ్ ఇందులో కావాలంటే పల్లీలు జీడిపప్పు కూడా వేయించి చల్లుకుంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి తినటానికి కూడా. గుమగుమలాడే టేస్టీయెస్ట్ ఆలుగడ్డ నువ్వుల కారం రెడీ. టేస్టీ, స్పైసీ అండ్ క్రిస్పీ. పిల్లలకి పెద్దలకి గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు చేయాలన్నా జస్ట్ 15 మినిట్స్లో మనం ఈ కర్రీ చేయొచ్చు. ఎలా ఉంది ఆలు ఫ్రై? చేయాలనిపించింది కదా చూడగాను. మీదే ఆలస్యం, నాదేముంది. మరి ఇప్పుడు దొండకాయ ఫ్రై చూద్దామా? జనరల్గా ఆలుగడ్డ ఫ్రై అనగానే తొందరగా గబగబా చేస్తాం. దొండకాయ ఫ్రై అనగానే బింబి బుద్ధినాశిని అని చెప్పి దూరం పరిగెడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి దొండకాయలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఏ కూరగాయ ఏ ఆకుకూర కూడా చెడ్డది కాదు. కాబట్టి నిర్మోహమాటంగా దొండకాయ వండండి, ఇలా ఒక్కసారి వండి చూడండి. సో ముందుగా నేను కడాయి తీసుకున్నాను. అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఈ మాత్రం తీసుకోండి. ఇందులో ముందు పోపు వేసేద్దాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు అండ్ జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసేసిన అండ్ పోపుని ఇట్లా కలుపుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కోసుకున్న వేసేసాను. ఇందులో కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పొల్లు, అండ్ జస్ట్ వేసామా లేదా అన్నట్టు ఒక చిన్న ఉల్లిగడ్డ లేకపోతే మీడియం సైజ్ ఉల్లిగడ్డలో 1/4 టీ స్పూన్ ఫుల్ ఉప్పు వేసేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నా. సింపుల్ బట్ వెరీ టేస్టీ. దీనిలో లైట్గా జస్ట్ ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అనుకోండి, 1/2 కప్ కూడా లేదు, 1/2 కప్పు ఎసరు పోసాను. సో దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఉడుకుతాయి. ఎప్పుడైనా సరే పెంక అంటుకుపోతున్నట్టు అనిపిస్తే కనుక కొంచెం వాటర్ తాడు చేసుకుంటే ఎక్కడికక్కడ ఇడిచిపెట్టి మంచిగా మన చేతికి వస్తుంది. ఇలా ఇందాక అల్లం వెల్లుల్లి ముద్ద మన పెంక కాతుకుపోతుండే, ఈ టైంలో మన 1/2 కేజీ దొండకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న వేసేస్తున్నాం. సో ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి చక్కగా మూత పెట్టి దీన్ని కొంతసేపు మగ్గనిద్దాం. సో ఇట్లా మంచిగా పైకి కిందకి కదుపుతా స్ప్రెడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. సో దట్ దొండకాయ పచ్చిపోయి ఉడక మధ్య మధ్యలో ఇలాగ మూత ఓపెన్ చేసి ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టండి పూర్తిగా ఉడికే వరకు. నేను ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒక్కసారి ఇట్లా మూత తీసి చూస్తున్నాను. ఇది సెకండ్ టైం, అంటే ఆల్రెడీ 6 మినిట్స్ అయిపోయింది. ఇది ఉడికే కొద్దీ మనకి దొండకాయ దగ్గరకు అవుతూ ఉంటుంది. సో మన దొండకాయలు మంచిగా దాదాపు 15 నిమిషాల నుంచి మగ్గుతున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం కారం అన్నీ వేసుకొని దింపుకోవటమే. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల జీలకర్ర పొడి వేసేసాను. కొద్దిగా గరం మసాలా టచ్ చేయండి అంతే, అండ్ కొంచెం కొబ్బరి పొడి అదొక 1/2 టీ స్పూన్. సో అయిపోయింది. ఇంకా దీన్ని మంచిగా పైకి కిందికి కలబెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఇలాగే మగ్గనించి దింపుకోవటమే. లైట్గా కొత్తిమీర కూడా వేద్దాం.
మన దొండకాయల ఫ్రై ఫైనల్లీ రెడీ. ఇది కలుపుకుంటే అన్నంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చలో మనం స్టవ్ బంద్ చేద్దామా. మన గిన్నె రెడీగా వెయిట్ చేస్తుంది దొండకాయ కూర కోసం. సో అద్భుతమైన దొండకాయ మసాలా ఫ్రై రెడీ. దట్స్ ఆల్. ఇంత సింపుల్, మరేంటి ఆలస్యం? సో పర్ఫెక్ట్ ఆలు ఫ్రై అండ్ దొండకాయ ఫ్రై మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ సైలాస్ కిచెన్ బాయ్. ఏంటి అప్పుడే వెళ్ళిపోతుంది, షౌట్ అవుట్ చేయి అనుకుంటున్నారు కదా. చెప్తాను చెప్తాను. అంటే ఈ బాయ్ ఏంటంటే రెసిపీస్ చూసే వాళ్ళకి ఈ బాయ్, షౌట్ అవుట్స్ వాళ్ళకి మనం కంటిన్యూ అవుదాం. ఇది సుజాత ఎస్ రాశారు. హాయ్ అండి, నా పేరు సుజాత. నేను నిన్న మీ వీడియో చూశాను. చూసిన ఫస్ట్ డేనే అసలు ఎంత నచ్చింది అంటే మీ రెసిపీస్, మీ మాటలు నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ అండి, ఇన్ని రోజులు మిస్ అయ్యాను అని అనుకున్నాను. ఇంకా ఏది మిస్ అవ్వను, చాలా కుకింగ్ వీడియోస్ చూశాను బట్ మీలా ఎవరూ చేసింది లేదు. మీరు సూపర్ అండి, మాకు ఎంత మంచి వంటలు చేసి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుజాత గారు, యూట్యూబ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చూసాము ఇక్కడతో అయిపోయింది అని ఏది లేదు. మనం వెనక్కి వెళ్ళి అన్ని వీడియోస్ చూడొచ్చు. స్టిల్ మీకు ఎప్పుడు ఏది అవసరమైతే అదే చూడండి. ఎప్పుడు ఏ కర్రీ చేయాలనుకుంటే అదే చూడండి. మనకి ప్లేలిస్ట్లు ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ రెసిపీస్, సమ్ స్వీట్స్, ఎవ్రీథింగ్ ప్లేలిస్ట్లు ఉన్నాయి. దాని ప్రకారం మీకు ఎప్పుడు ఏది అవసరమైతే అది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద నైస్ వర్డ్స్. అండ్ దిస్ ఈజ్ శృతి పటేల్ రాశారు. హాయ్ ఆంటీ, మీరు చెప్పే ఏ విషయమైనా మేము నమ్ముతాము, అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. మీరు చాలా, మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ. చిన్న పిల్లలకి ఉగ్గు రెసిపీస్ అండ్ 2 ఇయర్స్ వచ్చేవారికి ఏ ఫుడ్ బాగుంటుందో చేసి చూపించండి ఆంటీ. ఈజీగా అర్థం, అందంతో పని లేదని మీ మంచి మనసే అందం కన్నా ఎక్కువ అంతే. లవ్ యూ ఆంటీ. శృతి పటేల్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నపిల్లలకి ఉగ్గుతో పాటు అంటే మనం పప్పు వెరైటీస్ ఎక్కువ పెడతాము. ఎనీ కూరగాయ పెట్టచ్చు అండి, కాకపోతే ఉప్పు కారం వెరీ లెస్. మంచిగా పిసికి బాగా కొంచెం మనం తినేదానికన్నా ఉండి మనం చేసే కర్రీస్ అన్నీ పెట్టచ్చు. కాకపోతే స్మూత్గా సాఫ్ట్గా చేసి పెట్టాలి. రైస్ షుడ్ బి మోర్ కుక్డ్, ఎక్కువ కుక్ అవ్వాలి. మసాలాస్ ఏవి కూడా కొంచెం తక్కువ తగలాలి. కానీ ఏది కూడా ఇది పెట్టచ్చు ఇది పెట్టకూడదు అని దయచేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని వేరు చేయకండి. ఎందుకంటే పెద్ద అయ్యాక కూడా అలవాట్లేగా తింటాం మానేస్తారు. మనం పెద్ద అయితే ఎలా అన్నీ తింటామో చిన్నప్పుడు అలా అన్నీ పెట్టండి. నాన్ వెజ్ మాత్రం జాగ్రత్తగా చూసి పెట్టండి, ఎందుకంటే అరగాలి కదా. సో అది అన్నమాట, చూసుకొని పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద నైస్ వర్డ్స్. అండ్ దిస్ ఈజ్ హర్షిత గౌడ్ రాశారు. మేడం, నార్మల్లీ ఐఎమ్ యూజింగ్ పొట్టుపప్పు. కెన్ ఐ డూ సాఫ్ట్ ఇడ్లీ విత్ పొట్టుపప్పు? ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ టిప్ ఫర్ పొట్టుపప్పు సాఫ్ట్ ఇడ్లీ ప్లీజ్ టెల్ మీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూర్ రిప్లై మేడం. హర్షిత, పొట్టుపప్పు వాడటం అంటే దాని అంత అదృష్టం ఇంకొకటి లేదు. చాలామంది పొట్టుపప్పు అది పొట్టు తీసి కడగాలి అన్న ఉద్దేశం, అది కొంచెం టఫ్ అని చెప్పి మాట మానేశారు. మీరు ఇంకా వాడుతున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా అర్జెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు పొట్టుపప్పు వాడట్లేను, మినపగుండ్లే వాడుతున్నాను. ప్లీజ్ కీప్ కంటిన్యూ దట్, దానివల్ల చాలా మంచిది. అండ్ దానికి టిప్ అంటూ ఏం లేదు. మనం జనరల్గా 2 అవర్స్ నానబెడితే చాలు మినపగుండ్లు. పొట్టుపప్పు అయితే ఇంకొక 1 అవర్ ఎక్కువ నానబెట్టండి, బికాస్ పొట్టులోంచి వెళ్ళి నానాలి కదా. అందుకు అంతకు మించి ఏం లేదు. యూఆర్ డూయింగ్ వెరీ నైస్ జాబ్, ప్లీజ్ కీప్ గోయింగ్. అండ్ దిస్ ఈజ్ స్వర్ణలత. హాయ్ శైలు గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీకు మెసేజ్ పెడుతున్నాను. డాడీకి బాగలేదు కానీ నాకు బాధలో కూడా రిలీఫ్ ఇచ్చేది మీ వీడియోస్ మాత్రమేనండి. రోజులో ఒక్కసారి మిమ్మల్ని చూసిన తర్వాత పడుకునేది. చాలా చాలా స్లిమ్ అవుతున్నారు, కంగ్రాట్స్ అండి. స్వర్ణలత గారు, ఏమైంది నాన్నగారికి? నాకు గుర్తున్నారు మీరు, చాలా మెసేజ్లు చేస్తారు. నాకు రిసీవ్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హార్ట్స్ అంట మీరు నా దగ్గర నుంచి. అంటే మీ మెసేజెస్ నాకు అంత ఇష్టం. అడిగానని చెప్పండి, ఏమని అడిగారు నన్ను? యా, రోజుకి ఒక్కసారైనా మిమ్మల్ని చూసిన తర్వాత థ్యాంక్స్ అండి. యూనో, ఒక అటాచ్మెంట్ అనేది కలిసి పుడితేనో కలిసి పెరిగితేనో జరగదు. మనం ఇలా కూడా అటాచ్ అవ్వచ్చు అని నాకు యూట్యూబ్ పెట్టిన తర్వాతనే అర్థమైంది. మీలాంటి ఎంతోమంది మంచి మనుషులతో పాటు నేను ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఈజ్ ద ఓన్లీ వర్డ్ ఐ కెన్ టెల్. అది ఎట్లా, ఇంక అంతకుమించి గ్రాటిట్యూడ్ ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు. అండ్ దిస్ ఈజ్ కల్లాప్రియ. మ్యామ్, మీరు చెప్పారు కదా జ్యూసెస్ ఫ్రూట్స్ తీసుకోవాలి అని. జ్యూసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో షేర్ చేయరా ప్లీజ్ 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 ప్లీజ్. అలాగే ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ అని ఒక వీడియో చేయరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కరెక్టే ప్రియా, చేయాల్సిందే, మనం తప్పదు. నేను చాలా వరకు హెల్దీ డ్రింక్స్ ప్రిపేర్ చేస్తాను. అల్లం తోటి మన ఈ మునగాకు అవన్నీ కలిపి ఒకటి, అల్లా జీరా కాడా లాంటిది ఒకటి, సబ్జాలు నానబెట్టి ఒకటి,
అండ్ బార్లీ గింజలతోనే ఒకటి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ నేను తయారు చేస్తాను. ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి రసం, అది కూడా చాలా మంచిది, యాంటీ నేచురల్ యాంటీబయాటిక్. అవి మనం చేద్దాం ఒక వీడియో ఫర్ షూర్. ఫ్రూట్స్ ఎలాంటివి తీసుకోవాలంటే స్వీట్ ఎక్కువ లేని ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది. అది కూడా మనం ఎట్లా చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ నాకు ఒక మంచి వీడియో చేయమని సజెషన్ ఇచ్చినందుకు. దట్స్ ఆల్ అండి. మళ్ళీ ఎక్కువ చదివితే మీకు బోర్ కొట్టేస్తుంది. సో కీప్ రైటింగ్ మీ అండ్ ఐల్ కీప్ రిప్లైయింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్ మరిన్ని అద్భుతమైన రెసిపీస్ కోసం. బాయ్.